వంటకాలకు స్వాగతం. ఈరోజు మనం తయారు చేసే వంటకం వెరైటీ ఎగ్ కర్రీ. ఇది చాలా సింపుల్గా చాలా త్వరగా కూడా రెడీ అయిపోద్ది. అప్పటికప్పుడు గెస్ట్లు వచ్చినా ఈజీగా తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం మామూలుగా ఎగ్ కర్రీ అయితే బాయిల్ చేసి చేసుకుంటాం. దాని అలా చేసుకోవడానికి చాలా టైం పడుద్ది. ఇది ఆఫ్ బాయిల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఎలా చేస్తున్నానో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువే, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం పేస్ట్ కావాల్సితే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ అంతే. ఇంకేమీ అవసరం లేదు. ఎగ్స్ ఉంటే చాలు రెడీగా. ముందు ఆనియన్స్ వేసుకొని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకుందాం. మామూలుగా అయితే రొటీన్గా మనం ఆమ్లెట్, ఎగ్ పొరుటు, ఎగ్ కర్రీ చేసుకుంటాం. ఇలా కూడా మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేస్తున్నాను, చాలా సింపుల్గా తయారైపోద్ది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఇప్పుడు టమాటా కూడా వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకొని చిన్న మంట మీద బాగా కుక్ చేసుకుందాం. ఇదంతా బాగా ఇలాగే కలుపుతూ ఉండాలి అడిగెంటుకుంటా. సరే కదా, ఈ టమాటా ఆనియన్స్ బాగా మగ్గే వరకు బాగా ఉంచుకొని తర్వాత మళ్ళీ చూద్దాం ఎలా చేయాలో. సరే కదా, ఇదంతా బాగా దగ్గరగా కుక్ అయిపోయింది. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ బాగా మగ్గిపోయి ఇప్పుడు మనం ఇందులోని కూరకు సరిపడా పసుపు, కారం మన టేస్ట్కి సరిపడా వేసుకోవడమే. మన గ్రేవీ కూడా ఎంత కావాలంటే అంత ఆనియన్స్, టమాటా మన ఇంట్లో ఉండే మనుషులు బట్టి తయారు చేసుకోవడమే. కొంచెం సాల్ట్ కర్రీకి సరిపడా. కొంచెం గరం మసాలా పౌడరు. ఎగ్ కదా, కొంచెం నీట్ వాసన వేయకుండా ఉండడానికి కొంచెం గరం మసాలా వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారు కదా, ఇదంతా బాగా కుక్ అయిపోయింది. ఒకసారి ఇదంతా ఇలా కలుపుకొని చాలా సింపుల్గా రెడీ అయిపోద్ది, త్వరగా రెడీ అయిపోద్ది కూడా. ఇలా కొంచెం వాటర్ మనకి అది కుక్ అవ్వడానికి సరిపడే అంత వాటర్ మన గ్రేవీకి, ఎగ్ కుక్ అవ్వడానికి, ఎగ్ కూడా ఎక్కువ అవసరం ఉండదు కుక్ అవ్వడానికి. మన గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోవడమే, మనం తీసుకునే ఆనియన్స్ అవి క్వాలిటీని బట్టి. చూసారు కదా, ఈ వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి హైలో పెట్టుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయలేదా చూసుకొని బాగా బాయిల్ అవుతుండగా ఆ ఎగ్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇది బాయిల్ అయ్యేసి మళ్ళీ చూద్దాం. చూసారు కదా ఎలా బాయిల్ అవుతుండగా ఎగ్స్ ఎలా కొట్టి దాన్ని ఓపెన్ చేసుకొని ఇలా అంతా ఒక దగ్గర ఇలాగా పడేలా వేసుకోవాలి. ఇప్పుడు చిన్న మంట పెట్టుకొని అలా మనం ఎన్ని ఎగ్లు అయితే తీసుకుంటామో అన్ని ఎగ్గులు ఇలాగ ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా వేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకున్నాం కదా, ఇలా కొంచెంసేపు ఆ చిన్న మంట మీదే ఉంచి మళ్ళీ అవి ఎలా తిరగేయాలో చూపిస్తాం. చూసారు కదా ఎలా బాయిల్ అయ్యాయో. ఇప్పుడు ఇలా మనం ఇటు సైడ్ కూడా ఇలా తిరగేసుకున్నాం. అంతే, ఈ గ్రేవీ అంతా దగ్గరగా వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోద్ది. అన్ని కారం, సాల్ట్ అన్నీ సరిపోయాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఇలా చిన్న మంట మీద ఇలా కుక్ చేసుకుంటే, అదే ఉడకబెట్టిన గుడ్డ అయితే కొంచెం తినడానికి ఇష్టపడి ఇలా అయితే మెత్త మెత్తగా ఉంటే చాలా బాగుంటుంది కూడాను. ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా బాగా తినడానికి కూడా ఇష్టపడతారు. చూసారు కదా ఇలా వచ్చింది.
చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇదంతా దగ్గరగా అయిపోయాక మళ్ళీ చూపిస్తాం. ఇలా దగ్గరగా అయిపోయింది, మనం మధ్య మధ్యలో గరిటె పెట్టకుండా ఇలాగే కత్తిపుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. లాస్ట్గా కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ. చూస్తారు కదా, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. అంతే ఉప్పు కారం అన్నీ సరిపోయేలా చూసుకున్నాం. ఎగ్స్ కూడా చూసారు కదా, చక్కగా ఇలా వచ్చాయి. ఆమ్లెట్ టైప్లో కాకుండా ఎగ్లా కాకుండా మజ్జిగా ఉంటాయి, చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన వెరైటీ ఎగ్ కర్రీ రెడీ. నేను ఎలా చేస్తానో మీరు కూడా అలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.